చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఈరోజు చికెన్ కర్రీ కావాల్సినవి నూనె పోస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాం చికెన్ కర్రీలోకి. కరివేపాకు వేసుకోవాలి. చికెన్ ఉల్లిపాయలు వేగే వరకు వేసుకోవాలి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇలా వేగినాయి కాబట్టి ఇప్పుడు చికెన్ వేసుకుందాం. కొంచెం పసుపు వేస్తాము. ఈ చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఈ మధ్య వరకు అద్దుకోవాలి. తర్వాత మసాలా వేసుకుంటాను. ఇప్పుడు మసాలా వేసుకుందాం. దిగుతున్నప్పుడు ఈ మసాలా వేసేసుకుందాం. చెక్క, లవంగ, ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయ నూరుకున్నాను కదండి, ఆ మసాలా వేసేసుకుంటున్నాను. కారం వేసేస్తాను. కళ్ళుప్పు కొంచెం, రాళ్ళుప్పు అంటారు అది. గోధుమ పిండి కలుపుకుందాం చపాతి కోసం. సరిపోతుంది. ఈరోజు చికెన్ కర్రీ, చపాతి, రైస్. పెసర పోసేస్తాను. అంటే ఇందాక మిక్సీలో మసాలా పట్టుకుంది కదా, ఆ వాటర్ పోసేసుకుంటున్నాను. పిండి, గోధుమ పిండి ఇప్పుడు ఇందాక చేసాం కదా, ఇది కలిపేసుకుందాము చపాతీల కోసం. చికెన్ కర్రీ అండి, చపాతీ,
రైస్ అండి. ఈరోజు గరమసాలా వేస్తున్నాను. ఈ మసాలా వేస్తే మంచి ఫ్లేవర్ టేస్ట్గా బాగుంటుంది, దాని టేస్ట్ మారిపోద్ది. చికెన్ టేస్ట్ కదా, చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసేస్తాము. ఇదిగో కొత్తిమీర. నెయ్యి పోసి చక్కగా కలుపుకుంటే మెత్తగా బాగా వస్తాయి చపాతీలు. కూర అయితే వచ్చింది, ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతాయి. చెక్క మీద బాగా వస్తాయి చపాతి. ఇంకే చెక్క వాడతాను నేను ఎప్పుడు. నెయ్యి స్మెల్ నెయ్యి కాల్చుకుంటే బాగుంటుంది చపాతి. పైన బాగా కాలిపోతే తొందరగా కాలుతాయి. ఇదిగోండి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ఇదిగోండి. చపాతి ఇదిగోండి. చికెన్ కర్రీ చపాతి చాలా బాగా వచ్చిందండి. అసలు తినేకొందు తినాలనిపిస్తుంది, అంత బాగుంది కూర. చపాతీలు మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి.
ఇదండి ఈరోజు మా వీడియో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి మీరు కామెంట్ చేయండి.